అంటే ఆ క్యారెక్టర్ రేవంత్ అనే క్యారెక్టర్ ఉంటది, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది మీకు మూవీ అంతా. అల్టిమేట్లీ మూవీ అనేది అవుట్ స్టాండింగ్ ఉంది, చాలా బాగుంది, మంచి. అది లాస్ట్ సాంగ్, అది క్లైమాక్స్. బాధపడ్డా లాస్ట్కి వచ్చిందని, కానీ హ్యాపీ ఫుల్ మీల్స్ సాంగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. ఆ సాంగ్ చూడటానికి ఇంకో 4-5 సార్లు రావచ్చు, అంత బాగుంది. హీరో చనిపోరు, క్లైమాక్స్ లో ఆయనకి జైలు శిక్ష వేస్తారు అన్నమాట, అది మళ్ళా రెన్యువల్ చేస్తారు. అది నాకు క్లైమాక్స్ అంతగా ఇప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉందన్నమాట, థ్రిల్ ఫీల్ అయ్యి వస్తుంది బయట. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు నచ్చింది పర్సనల్లీ, మై ఒపీనియన్ ఇస్ ఫిల్మ్ ఇస్ గుడ్. థ్యాంక్ యూ. ఇలాంటి మూవీ తీసుకుంటు చాలా ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు, ఒక గర్ల్ ఇష్యూ కానీ అండ్ కాస్ట్ ఇష్యూస్ కానీ చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో అలాంటి కొంచెం నాకు ఫిలిం చాలా బాగుంది, అంతా చూడాలనుకుంటున్నాం. చాలా బాగా మాట్లాడినాడు అండ్ చైతన్య యాక్టింగ్ అని దానికని అంటే సైకోలజీకి ఎగ్జామ్ అంటే మా చేయాలా చేశారు. ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో చాలా డాన్స్ చెప్పాను. సారంగధర్య సాంగ్, సారంగధర్య సాంగ్ ఒకటి లిప్ సింగ్ కొంచెం తేడా అనిపించింది సాంగ్, బట్ చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది, అంటే ఫైనల్ సాయిపల్లవి అన్ని మూవీస్ లో సాంగ్ పెట్టారు కాబట్టి రాజీవ్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? రాజీవ్ కనకాల గారు ఏంటి ఏం క్యారెక్టర్ దీంట్లో? అమ్మాయి వాళ్ళ ఫాదర్, వాళ్ళ బాబాయ్, వాళ్ళ బాబాయ్ నెగిటివ్ రోల్ ఇచ్చారు. ఓకే, నెగిటివ్ చాలా బాగా చేశారు. సో మూవీలో కామెడీ అని ఉందా? మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటన్నా దాని లవ్ స్టోరీ దేని బేస్? మీరు బాగా కనెక్ట్ అయిన సీన్ దీంట్లో మీకు హార్ట్ లేదని, హార్ట్ లేదని, హార్ట్ లేదంటారు అక్కడ డైలాగ్ అన్నమాట. ఓకే, హార్ట్ లేదు. ఈ స్టోరీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందండి కదా, ఎంతవరకు ఉంది ఏంటి అసలు క్యాస్ట్ ఫీలింగ్? వీళ్ళు ఎస్సీ దళిత్ ఉంటారండి క్రిస్టియన్, వాళ్ళు ఏదో చౌదరి సోదరు హై కాస్ట్ ఉంటారు. సో ఆ రెండుది కలిపి. సో ఓవరాల్ గా మీరు సినిమాకి 5కి రేటింగ్ ఎంత ఇస్తారు? 3 అండి. 3 ఇస్తారు. ఓకే, హార్ట్ లైక్ ఫీల్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే సొసైటీ కోసం కొంచెం ఎలిమెంట్స్ సొసైటీ నుంచి తీసుకునేది, ఎందుకంటే ఇప్పుడు అన్టచబిలిటీ ఎట్లుందో సినిమాలో చూపెట్టారు. బయట ఎంత ఎట్లా చూస్తారు అనే దాని మీద సినిమా తీసుకొని చూపెట్టారు. ఆ సో చైల్డ్ అఫ్ తీసారు వాటితో డీల్ చేసి ఇదాక వచ్చిన సినిమా వేరే కావాలి కాబట్టి లవ్ స్టోరీ ప్రకారం చాలా బాగుంది. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ అనేది బాగుంది అండ్ సడన్ గా ఎండ్ అనేది అనిపిస్తుంది సినిమా, అది ఒక్కటే. సారంగా తెలియ పాట హైలైట్ అనేది కన్నా బాగుంది. చూడండి, ఫ్యామిలీతో చూడండి, రాండి, ఈ వీకెండ్ వస్తే బాగుంటుంది. ఫేస్ లాక్ డౌన్ తర్వాత పెద్ద సినిమా ఇదే కాబట్టి చూడొచ్చు, బాగుంది. కింగ్ బాగా పర్ఫామ్ చేశాడండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చైతన్య గారి పెర్ఫార్మెన్స్కి నేను షాక్ అయిపోయాను, అంటే న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అనమాట. సాయి పల్లవి గారి పెర్ఫార్మెన్స్ కూడా అల్టిమేట్ ఉంది. ప్రసాద్ ఐమాక్స్ మీద ఇట్టు సినిమా సూపర్ హిట్ అన్న, కానీ క్లైమాక్స్ నాకు కొంచెం నచ్చలేదన్న, నాకు పర్సనల్గా చెప్తున్నా. కానీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ ఫీమేల్ సెక్యూసింగ్ గురించి చాలా బాగా చెప్పారు. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కింగ్ కొడుకు అదరగొట్టాడు సుఖీ బావా. సినిమా చేశాడు, క్లైమాక్స్ ఇది సూపర్. క్లైమాక్స్ కోసం, ట్విస్ట్ కోసం సినిమా తీయాలి. ఫోటోగ్రఫీ బాగుందన్న, ఫోటోగ్రఫీ అండ్ డ్యాన్స్ ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్లో జీవించేశారు. నాకు చైతన్య అనేది నేను ఆటో నగర్ చూసిన తర్వాత నేను తనకి ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాతో జీవించేశాను నిజంగా. శేఖర్ కమలా గారికి మరో బ్లాక్ బస్టర్, శేఖర్ కమలా సార్కి బ్లాక్ బస్టర్, ఎక్స్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఓల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. బాగుంది, ఎక్స్పెషల్ బాగుంది. లాగింగ్ ఏం లేదండి, లాగింగ్ ఏం లేదు. సినిమా లాస్ట్ అంటే సినిమా చూస్తే అర్థమైంది, లాగింగ్ ఏం లేదు. సూపర్ సినిమా, ఎన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒక మంచి లవ్ స్టోరీ సినిమా. అనే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అంతే, నో వచ్ సినిమా సూపర్. ఎన్నిసార్లు విన్నా బట్ ఇప్పుడు లైవ్ గా థియేటర్ చాలా చాలా బాగుంటుంది డాన్స్ పర్ఫార్మెన్స్. ఇంటికి మీ ఎవరు ఫేవరెట్ ఎవరు హీరోయిన్ లో ఏం నచ్చింది మీకు మూవీలో?
ఓకే ఎలా నచ్చింది మీకు ఏ సీన్ నచ్చింది ఓకే ఓకే ఎవరైనా నచ్చింది మీకు చాలా దేశంలో అందరు బతుకుతారు ఇప్పుడు హైదరాబాద్లో తమిళ తెలుగు మలయాళం ఎవరైనా బతుకుతారు కదా దేశంలో కూడా అందరు బతకాలి చిన్న కులం ఎందుకు పెద్ద కులం అసలు ఎవరికైనా పెట్టారు కులం అనేది దాని గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ రెస్పెక్ట్ ద గర్ల్స్ నిజంగా సాయి పల్లవి నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసినాం ఇంకా మంచి మంచి ఆపర్చునిటీ కావాలి నాకైతే చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మూవీ అయితే అండ్ శేఖర్ కమల గారు రావడం లేట్ అవ్వచ్చు కానీ వచ్చినప్పుడు మాత్రం హైలైట్ కంటెంట్ తీసుకుంటాడు మంచి మెసేజ్ మూవీ అన్న అయితే అండ్ నా చేత యాక్టింగ్ మాత్రం మావలేదు లాంగ్వేజ్ అన్న తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్ హైలైట్ అన్న అసలు హైలైట్ మాట్లాడిండు అట్లా కాదే ఇట్లా కాదే ఎందుకు ఇట్లా చెప్తారు మీరు ఇట్లానే నిజంగా హైలైట్ మాట్లాడి నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది అండ్ మంచిగా అనిపించింది హార్ట్ టచింగ్ మూవీ అన్న అయితే సీరియస్గా చాలా బాగుంది మూవీ అయితే తప్పకుండా అందరూ వచ్చి చూడాల్సిన మూవీ అండ్ ముఖ్యంగా స్పెషల్గా రావాల్సింది లేడీస్ గర్ల్స్ రావాల్సిన మూవీ అనమాట ఇది సీరియస్గా రెస్పెక్ట్ గర్ల్స్ అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలాంటి మూవీ రావడం హైలైట్ అది కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ మీకే చెప్తున్నా నేను అండ్ ఇంకా వాళ్ళు కూడా కొంచెం చూడండి అట్లా గాలి కొట్టలేకండి సీరియస్గా చెప్తున్నా అండ్ అప్పుడప్పుడు కొంచెం నీట్గా మాట్లాడుకుంటారు గర్ల్స్ బట్ లైట్ తీసుకోవాలి ఏదైనా సరే నిజంగా నాకు చాలా మంచి మెసేజ్ మూవీ అనమాట ఎక్సెప్ట్ శేఖర్ కమల గారు అండ్ ఆశతంగా అన్న నీ యాక్టింగ్ మాత్రం మావాలిగా లేదన్న రెగ్యులర్ డైరెక్షన్ అనేది చాలా మంచిగా అనిపించింది డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా వచ్చిండు అంటే నాకు ఇంతకు చూసినట్టు అనిపించింది బట్ ఇంకా చూడాలనిపించింది మూవీ సీరియస్ మళ్ళీ వెళ్తుంటాం మూవీకి నేను చాలా బాగుంది నా ఫ్యామిలీ కూడా తీసుకుని వెళ్తాను అనమాట మీరు కూడా రండి థియేటర్లో వాచ్ చేయండి అండ్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయండి ఒక్కొక్క డైలాగ్ చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అనమాట మనకి సో ఐ హావ్ టు అక్కినేని ఫ్యామిలీ చాలా చాలా న్యాచురల్గా ఉన్నాయి సాయి పల్లవి డ్యాన్స్ నాగ చైతన్య సాయి పల్లవితో వేయడము అవన్నీ చాలా చాలా బాగున్నాయి దిల్రాజుది యాజ్ టీస్ ఏ సినిమాలోనే ఆ సినిమాలో నార్మల్ సింప్లిసిటీ ఫైటింగ్స్ ఎక్కువ లేకుండా ఎమోషనల్గా అందరినీ ఇట్లా కట్టిపడేయడం చాలా చాలా బాగుంది సారంగధర్య సాంగ్తో కాకుండా మిగతా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటే ఆమె డ్యాన్స్ అందరినీ ఇట్లా కట్టిపడేసింది చాలా బాగుంది అన్నారు ట్రాజెడీ అంటే ట్రాజెడీ అంటే ఏం లేదు కులం మొత్తం తేడా లేకుండా మీకు అది నచ్చిందా ట్రాజెడీ సీన్ నచ్చిందా మీకు అంటే ట్రాజెడీగా ఉండడం నచ్చిందా మీకు నచ్చిందా మీకు చాలా బాగుంది చాలా బాగా డీల్ చేస్తారు సార్ ఎలా చేస్తారు శేఖర్ కమల సార్ శేఖర్ కమల నార్మల్గానే సింగిల్ చాలా బాగా చేస్తారు ఓకే అన్ని సినిమాలు బాగుంటాయి శేఖర్ కమల సార్ అదే ఇది కూడా చాలా బాగుంది 10కి నేను 9 అయితే ఇస్తాను 9.5 ఖచ్చితంగా ఇస్తాను చాలా బాగుంది సమంత కన్య చేసి అంతే బాగుందన్న సినిమా అంటే చాలా బాగుంది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు శేఖర్ కమల ఫీలింగ్ ఎట్లా ఉంటాయి ఫీల్ గుడ్ లవ్ ఉంటుంది కదా అది చాలా క్యారీ చేసింది సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ వర్షన్ బాగుంది నాకైతే డిఫరెంట్గా యాక్ట్ చేసింది వీళ్ళు చాలా డిఫరెంట్ ఉంది సాయి పల్లవి చంపేసింది మొత్తం ఎందుకు కానీ సాయి పల్లవి నాకైతేనే సమంత మంచిగా శేఖర్ కమల ఫీల్స్ ఎలా ఉంటాయి స్లో నరేషన్ అండ్ ఒక మెసేజ్ అండ్ ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ మిస్ కావాలనిపిస్తుంది లవ్ స్టోరీ అన్న నాకైతే లవ్ స్టోరీస్ లేవన్నా ఉంటే కరెక్ట్ అనుకోవచ్చు నాకు రాలేదు లవ్ స్టోరీ యాక్చువల్ నేను ప్రాంక్ చేస్తుండ ఇలాంటి పట్టుకొని నేను ప్రాంక్ చేస్తుంది లవ్ స్టోరీ తీసుకోవచ్చు థ్యాంక్ యూ మూవీ అయితే రొటీన్ స్టోరీ అన్న అంతకైతే ఏమనిపించలేదు రజనీకాంత్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది ఇంకా కొత్తగా తీస్తే బాగుండేది అనిపించింది సాంగ్స్ అయితే బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది 10కి ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు ఇంతకైతే యావరేజ్ మూవీ అయితే ఓన్లీ రజనీకాంత్ యాక్టింగ్ కూడా బాగుంది సాయి పల్లవి ఇవన్నీ అందరూ బాగున్నాయి బాగా చేస్తారు సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది మళ్ళీ సాంగ్స్తోనే హైప్ క్రియేట్ చేశారు తప్ప మూవీలో అయితే మీ కొత్తదనం అయితే ఏం కనిపిస్తుంది రొటీన్ స్టోరీ ఓన్లీ కామెడీ ఏమన్నా కామెడీ అస్సలు లేదు నో కామెడీ థ్యాంక్ యూ
మూవీ చాలా చాలా బాగుంది. నాగ చైతన్య గారి మంచి మంచి బౌన్స్ బ్యాక్ మూవీ ఇది. ఎక్స్ట్రానర్ గారి మాటలు లేవు అంటే సాయి పల్లవి గారు చెప్పాల్సిన బిస్కెట్ అండి చాలా బాగుంది. లేదు క్లారిటీ ఉంది, అది పెళ్లి చేసుకుంటే అన్ని సినిమా లెక్కనే అయిపోతుంది. చాలా మంచి మూవీ, తప్పకుండా చూడాలి అందరూ. షూర్ సార్, నాగ చైతన్య ఫస్ట్ మూవీ కంపల్సరీ చూసాం ఫస్ట్. లాగింగ్ అనేది అంటే లైఫ్లో సెట్ కావాలి కదా, సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో లాగింగ్ అనేది అట్లా ఎక్సలెంట్. అసలు శేఖర్ కమలా గారు ఎక్సలెంట్ మూవీ. అండ్ ఇంకోటి నాగ చైతన్యకి ఎవరు చెప్పిన డాన్స్ కాదు అని, శేఖర్ మాస్టర్ తీసి నేను డాన్స్. మేడం మేడం రేటింగ్ ఎలా సార్? నేను ఒక 10 మాత్రం. అసలు ఎప్పుడు అతను అతన్ని ఇప్పుడు దాకా మనం చూడలా. ఎప్పుడు ప్రతి సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్గా వచ్చి ఎక్సలెంట్ ఎక్సలెంట్ రోల్ ఒక టేస్ట్ వెళ్ళిపోతాడు. కానీ దీనిలో పవర్ఫుల్ విలన్గా ఎంతో గ్యాస్ ఫీలింగ్ గురించి చెప్పారు సినిమా. మన న్యాచురల్గా జరిగింది, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయన్నమాట. వాటిని జనాలకి ఎలాగైతే చూపించాలో అలా చూపించే డైరెక్టర్ చాలా బాగుంది. దానిలో మధ్యలో లవ్ సీన్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమాకి కార్యక్రమయ్యా రేటింగ్ గురించి మాత్రం అయితే సినిమా చాలా బాగుంది. జెన్యున్గా ఎమోషనల్గా టచ్ అవుతుంది ఇక్కడ. అందరు తప్పకుండా వెళ్ళి చూడండి సినిమాని. సాంగ్ పాట కట్టారు డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి మూవీలో? ఒక సాంగ్ ఒక లిరిక్ ఏమైనా పాడతారా? ఒక లిరిక్ పాడు ఏదైనా. సారంగ తెలియ సాంగ్ లో డాన్స్ ఎలా చేశారు? చాలా బాగా చేసింది, చాలా బాగున్నాయి. ఆ స్టెప్స్, ఆ మూమెంట్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, సో నాకు చెప్పిన ప్రీవియస్ ఫిలిమ్స్ పోల్చుకుంటే ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా ఎంత బాగా చేశాడు? 200% 100-200% చాలా బాగా చేశాను నాగ చైతన్య గారు. రియల్లీ కంగ్రాచులేట్ నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి అండ్ ద హోల్ టీమ్. సో క్యాస్టింగ్ ఎలిమెంట్ ని హైలైట్ చేసి చూపించారు కదా, మరి ఫ్యామిలీ అంతా వచ్చి చూసేలా ఉంటుందా మూవీ? చూడొచ్చు ఫ్యామిలీ అంతా. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ లో క్యాస్ట్ పరంగా ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ 100-100% జరుగుతున్నాయి. సో దాని గురించి ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చి చేసినందుకు అందరు ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడొచ్చు ఈ మూవీ. ఓకే, అవుట్ ఆఫ్ ఎంత రేటింగ్ ఇస్తారు మేడం? అవుట్ ఆఫ్ 5 ఇస్తారు. 5 రేటింగ్ 50% అయితే 100% బాగుంది, బాగుంది సూపర్. సూర్యకి మనస్ఫూర్తిగా నచ్చింది. బట్ కొంచెం రొటీన్ ఉంది, ప్లస్ క్లైమాక్స్ ఇన్కంప్లీట్ అయింది. కొంచెం బెటర్ చేస్తుంటే బాగుంది. ఓకే, మీరు యాక్టర్గా ట్రై చేస్తున్నారు కదా, యాక్ట్రెస్గా, ఈ సినిమాలో మీకు ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇట్లా? దీంతో నాయక్ మూవీలో మన పవర్ షాప్ పవన్ ఫీల్ అయింది, ఏదైనా ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు పాడతారా చెప్పుకుంటాం అవసరం పెట్టి. ఎక్స్పెక్ట్ చేసే విధంగా చెప్పారనమాట. క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా బాగుంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం, కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ సినిమా అయితే చాలా బాగుంది. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ తగ్గినంత మాత్రం సినిమా బాగలేదని కాదు, సినిమా యావరేజ్ అని కాదు, సినిమా చాలా బాగుంది, సూపర్ ఉంది. సాయి పల్లవి సాయి పల్లవి అంటే ఆబ్వియస్లీ చాలా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అండ్ సాయి పల్లవికి పోటీగా నాగ చైతన్య చేయడం గ్రేట్, సాయి పల్లవి చేయడం గ్రేట్. సాయి పల్లవికి పోటీగా నాగ చైతన్య సూపర్గా చేశాడు, నా చైతన్య సూపర్ బస్ సినిమా బాగుంది. అది నాకు అనుకుందంటే క్యాస్ట్ ఇష్యూస్ గురించి తీసేసి కదా,
కంప్లీట్గా చెప్పేసి అయిపోయింది. ఎమిషన్ లేదంటే కొంచెం కమర్షియల్ ఉన్నా సరే క్యాస్టల్స్ క్యాస్ట్ల గురించి కంప్లీట్గా బయట పెట్టేస్తారు. ఏదో పైన పైన చెప్పేసి వదిలిపెట్టారు. మొన్న వచ్చిన శ్రీదేవి చూడబుద్ధి సెంటర్కి ఉంది కదా, దాంట్లో కూడా చెప్పారు. కానీ అలాంటిది ఇంకా ప్రజెంట్ జరుగుతుంది. ఎట్లా అంటే ఏదో బ్యాక్గ్రౌండ్లో జరిగినట్టు, ఏదో 1950s జరిగినట్టు క్యాస్ట్ సిస్టమ్ చూపిస్తారు. 1950s కాదు, ప్రజెంట్ 2021 ప్రజెంట్ జనరేషన్లో కూడా క్యాస్ట్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రజెంట్ మన చుట్టుపక్కల జిల్లాలలో విలేజ్లలో ప్రజెంట్ జరుగుతున్నాయి. ఇవన్నీ బయటికి రావు. ఏదో ఎక్కడో అమృతాది ప్రణయది జరిగే ఇష్యూస్ తప్పించి ఒకటి రెండు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే స్టోరీస్ తప్పించి చాలామంది 100, 10, 5 వస్తాయి బయటికి. ఒక సినిమాలో కూడా కంప్లీట్గా ఒక చాలా గ్రాండ్గా చూపిస్తారు. ఎందుకు చూపించట్లేదు అనుకుంటున్నాను? ఏమో ఎందుకు చూపించారు అంటే, మీరు కూడా సినిమాలో ఇప్పుడు నా దాంట్లో ఉంటుంది మరో ప్రేమ కథ చెప్తున్నా కదా. పెద్దవాళ్ళు అయినా సరే పెద్దవాళ్ళు డ్రైవ్ చేయకుండా మా సినిమాలో మేము చిన్నవాళ్ళని కొత్త టీం అయినా సరే మేమైతే కంప్లీట్గా డే డేస్ చూసినాం. కానీ ఆ సినిమా చూసినాక జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అన్నట్టు ఉంటుంది. మాదైతే కంప్లీట్ క్యాష్ బేస్డ్ ఉంది. అంటే క్యాష్ బేస్డ్ అంటే మళ్ళీ మొత్తం ఓవరాల్ క్యాష్ ఉంటుంది కాదు. యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ఫుల్ ఎంటర్టైన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఒక మెసేజ్ ఓరియంటెడ్, చాలా కంప్లీట్ అంటే ఇన్కంప్లీట్ అంటే సగం సగం కాకుండా ఒక కంప్లీట్గా చూపించే విధానంగా మా దాంట్లో మా డైరెక్టర్ కలిగిన డైరెక్టర్ గారు కానీ మా ప్రొడ్యూసర్ గారు కానీ కంప్లీట్గా చూపించారు. మేము మాత్రం న్యాయం చేసినాం మా సినిమాకి మరో ప్రేమ కథ. శేఖర్ కమలా గారి మూవీస్ అంటేనే మన ఫీల్ గుడ్ వైబ్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం లవ్ స్టోరీతో కలిపి. కానీ ఈ మూవీలో ఒక మంచి సోషల్ ఇష్యూ కవర్ చేస్తారనమాట, రిలీజియస్ డిస్క్రిమినేషన్ లేకపోతే కాస్ట్ డిస్క్రిమినేషన్ వీటి గురించి కొన్ని డైలాగ్స్ చెప్పి సో ఓవరాల్గా ఈ సోషల్ ఇష్యూ అనేది బాగా కవర్ చేస్తారనమాట. నాకు బాగా నచ్చింది ఈ మూవీలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైక్ మనం ఎంతసేపు వీటి గురించే కాదనమాట, నాగచైతన్య గారి గురించి మాట్లాడితే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాడు. అంటే మూవీ వైజ్లో తన కెరీర్ బెస్ట్ అవుతుందా కాదని నేను చెప్పలేను, కానీ పర్ఫార్మెన్సెస్ అనేది తన కెరీర్ బెస్ట్ అవుతున్నాడు నాగచైతన్య. సో ఆ విషయంలో నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఎందుకంటే సాయి పల్లవి గారితో మ్యాచ్ చేయడం డ్యాన్స్లోనూ యాక్టింగ్లో అంత ఈజీ విషయం కాదనమాట. సో అలాంటిది నాగచైతన్య కొన్ని సీన్స్లో డామినేట్ కూడా చేస్తారనమాట. ఈ విషయంలో ఫ్యాన్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. నాగచైతన్య ఇస్ అన్ ఇంప్రూవైజింగ్ యాక్టర్ అని చెప్పచ్చు. అంటే ప్రేమ కథ, మీకు ఎన్నో ప్రేమ కథలు కథ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క 5 నిమిషాలుగా చెప్పాను. ఎందుకంటే నీ సినిమా చేద్దామని స్విచ్ అయిపోను. నీకైతే లవ్ స్టోరీ కథను చెప్పినాయన నువ్వు గత ఏంటి బాధపడకు, మీ అమ్మ నాన్నకే చెప్పను నేను. సీక్రెట్ దాత్తాన్ని మొక్క మీద చూపిరాలి కెమెరా, నీకైతే నట్టుగా చెప్పు రాసుకుంటా. చెప్పు సుధాకర్, సుధాకర్ చెప్పు, రామారావు చెప్పు, పుల్లారావు చెప్పు, ఎల్లయ్య. సరే కానీ సినిమా అయితే సూపర్గా ఉంది, నాకు ఛాన్స్ వస్తే లవ్ స్టోరీ 2 సినిమా చేద్దామని కోరిక. అదే లవ్ స్టోరీ 2 తీయాలి కదా, పని తీసిన 2 తీపని బాధపడరా జనాలు కదా. ఈ సంక్రాంతి కల్లా విడుదల చేసేస్తా. కానీ లవ్ స్టోరీ 1 చాలా బాగుండేదండి, అద్భుతంగా ఉంది కథ. ఎక్సలెంట్. ఇప్పుడు నువ్వు చెప్పేస్తు రాయిచేస్తాను, 5 రాస్తాను, ఏది బాగుంటే అది ఎత్తేస్తాను. ఏం నచ్చింది నీకు సినిమాలో? సినిమాలో అయితే క్లైమాక్స్ ఉంటుంది అద్భుతం నాయన. ఎంత అద్భుతంగా ఉందంటే కొలపిచ్చున్నాండి తోసేస్తారా, అది అద్భుతమైన సీన్. సాంగ్ ఎలా ఉంది? కొలపిచ్చున్నాడు గుండు కోసియాల, పొట్ట కోసియాల, కిడ్నీ లాగియాల, 5 లక్షలు కమ్ముకోవాలి. సారంగా జరిగే పాట ఎట్లా ఉంది? అర్థమవుతుందా? సాంగ్ సూపర్గా ఉన్నాయి. ఏంటంటే ఎక్సలెంట్ మూవీ. ఒక పాట నాకు వచ్చినట్టు పాట ఏ కుడింబుటం మీద కదవా, ఓ ఎడంబుటం మీద కదవా, కుడింబుటం మీద కదవా, నా పేరే తరంగ తెరియే తరంగ తెరియే పాట సూపర్ ఉంది కదా. ఏ కుడింబుటం మీద కదవా, ఓ ఎడంబుటం మీద కదవా, ఛాన్స్ అవకాశాలు ఎవరికి పూర్తినే రావు. ఇట్లా పాట ఫేమస్ అయితేనే వస్తాయి. ముద్దు సీన్సన్ ఉన్నాయి దీంట్లోనే, ముట్టి సీన్ ఒక్కటి ఉంటుంది, ముట్టుచే మనతో మీద పడుకోపెట్టి అని చేయటాన్ని ముట్టేస్తా చూసినావా, పెద్దలు అరిగిపోతాయి అని లాగేస్తాడు. నేను ఇంక కొంచెంసేపు ఎక్కువ సేపు పెట్టేటోండి, అవి బాబోయ్ నువ్వు వాళ్ళని కొంచెం కట్టాడు. సినిమా సూపర్ కట్ ఉంది. డాన్స్ ఎలా ఉంది? డాన్స్ తుప్పు రాగొట్టారు ఎవరు, సాయి పల్లవి అదిరిపోయింది. నా చెత్త డాన్స్ బాగుంది, అదే చుంబా క్లాసెస్ లో బాగుంటుంది. కామెడీ ఉందా? కామెడీయా? కామెడీ కన్నా లవ్ ఎఫెక్ట్స్ బాగుంటుంది. ఈ సినిమా అంతా ఎలా అనేసి అంటే, ఒకప్పుడు నా చేతనే సమంత సినిమా చూసావా, సినిమా పేరేది ఏమాయ చేసావు, దానికన్నా బాగుంది. శేఖర్ కమల ఇంత ముందు సినిమాలకు దీనికి తేడా ఏంటి?
తేడా ఏంటా అనేసి అంటే హీరోయిన్ కాదు కానీ సినిమా అయితే బాగుందని ఏంటంటే అంటే ఒక లవ్ స్టోరీ బాగా చూపించాడు ఏంటంటే ఆయన ఫ్యామిలీ స్టోరీస్ లవ్ స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ ఆడతాడు అలాగే దీన్ని కూడా ఇచ్చాడు ఇట్టుకొచ్చాడు రేట్ ఎలా ఉంది రేటింగ్ పక్కా 4.5 క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది ఏంటంటే మీకు నచ్చిన ఏదైనా ఒక చిన్న డైలాగ్ ఏదో హార్ట్ ఏదో గుండె ఏదో చెప్తున్నారు ఏదైనా చెప్పరా డైలాగా మీరు కూడా చెప్పారు ఇందాక గుండె కోసేస్తాడు ఏదో గుండె పిండేస్తాడు ఒక డైలాగ్ చెప్పు సాయి పల్లవి నాకు డైలాగ్ రాట్లేదు థాంక్యూ సరే అండి థాంక్యూ అయ్యయ్యో స్టార్టిస్టుడు ఈ ఫోన్లో ఏంటి ఇది చెప్పేంటి ఇది ఎవరి తప్పడానికి ఏంట్రా ఈ సినిమా సినిమా గురించి చెప్పరా ఎలా ఉందో బాగుంది అన్న చూడు అన్న ఎవరు ఆడితే పెళ్ళి నాకు అప్పుడు ఇంటి పెళ్ళి ఇలాంటి సొల్లు చెప్పడం కాదు చెప్తున్నా కదా అడుగొచ్చి ఇది మౌ చూద్దా ఏడ్చేటట్టుందా ఏడిపించేటట్టున్నాడు అన్న నిజంగా నా హీరో అన్న డైరెక్టర్ అన్న ఏడిపించారు నాకు ఏడిపొచ్చింది కానీ మా లవర్ లేదన్న నాకు నీ అబ్బా నీ లవర్ గురించి అలా అడగలేదు సినిమా గురించి చెప్పు అన్న సాయంత్రం నా లవర్ తీసుకొని సినిమా పోతుంది అన్న ఇక్కడ ఫ్లవర్ షాప్ పెట్టినా అన్న ఫ్లవర్ షాపు లవర్స్ అందరికి ఫ్లవర్లు ఫ్రీ ఈడే పెద్ద పువ్వు ఈడు పువ్వులు షాప్ పెట్టాడంట పువ్వులు షాప్ పెట్టావురా నువ్వు సినిమాలో అన్న సినిమా బాగుంది అన్న మీరు అందరు థియేటర్లకి అది చూడండి అన్న కొద్దిగా ముక్కులో పోతుంది అన్న ప్లీజ్ కింది పెట్టరా ముక్కులో పెట్టండి ఇడికి అది పోదు అది అంతలో ఉంది చూడు ఇదంతా ఇప్పుడు గట్టి మాట్లాడు గట్టి మాట్లాడు బాగుంది అన్న ఉంటా భయం గురించి కొంతమంది ఉంటారు మన చుట్టూనే తిరుగుతుంటారు మనకే ఆడతారు గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళ గురించే నేను చెప్తున్నా తడిసిపోతుంది కిందన కాలిపోయింది పైన తడుపుకున్నా సినిమా అలా ఉంది మరి కిందన కాలిపోయింది పైన తడుపుకున్నా అలా ఉంది లవ్ స్టోరీ డ్యాన్సులు బాగున్నాయి కథ బాగుంది డైలాగ్స్ బాగున్నాయి ఇంకేం చెప్పాలండి సార్ ఇలాంటివి కూడా నమ్మద్దు ప్లీజ్ గైస్ సినిమాలో లవర్స్ రండి చెప్పారు కదా తుప్ప చెట్టు నీరు కొమ్మ ఎక్కడ కనబడితే అక్కడే లవర్స్ దండి ఈ భూమి లవ్ స్టోరీలు ఎన్ని లవ్ స్టోరీలు చూశాను ఎన్నో లవ్ స్టోరీలు చూశాను కమ్మలపాకలో లవ్ స్టోరీ చూశాను బ్రిడ్జ్ కింద లవ్ స్టోరీ బోల్ చూశాను కానీ ఇది ఇది గ్రేటు కింగ్ కొడుకు గ్రేటు ఎవరైనా రమ్మండి ఇప్పుడు రండి కింగ్ కొడుకే గ్రేటు రండి రా ఇప్పుడు ఇప్పుడు రండి ప్లీజ్ సమంత గారు కలిసిపోండి ప్యాచప్ అయిపోండి లేకపోతే ప్లీజ్ అండి ప్లీజ్ నా కోసం కలిసిపోండి ఏడుస్తున్నా కనపట్లేదా నా కన్నీళ్ళు బుర్ర కూడా తడిసిపోయి ఎలా పట్టుకొని తోసుకున్నా ప్లీజ్ ఇద్దరు కలిసిపోయే నాకు కావాలి సమంత గారు ప్లీజ్ అండి కలిసిపోయి ఉండండి పిల్లల పాపలతో సుఖ సంతోషాలతో ప్లీజ్ మీ ఇద్దరు కలిసి రండి నేను వస్తాను మీ ఇంటికి డెఫినెట్లీ చెప్తున్నా సమంత గారు ఈ సినిమా చూసి ట్యాగ్ చేయాలి కూడా కింగ్ కొడుకు ఏడిపించేశారు కింగ్ కొడుకు ఏడిపించేశాడు ఎందుకు సార్ ఇలా ఏడిపిస్తారు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఏడిపించారు తీసుకెళ్ళిపోయారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు బ్రో ఎక్కడికి ఎవరికి తెలీదు వెళ్ళిపోతారు వేరే లోకడికి వెళ్ళిపోతారు